చేగుంట నుంచి గజ్వేల్ వెళ్లే మార్గ మధ్యంలో చేగుంట బైపాస్ బ్రిడ్జి కింద గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గత 2 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు రాత్రి వేళలో ఆ మార్గం నుంచి వెళ్తున్న బాటసారులు అనేక సార్లు ప్రమాదానికి గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకొని జీఎంఆర్ అండ్ ఆర్ఎన్బి అధికారులు వర్షాకాలంలో వర్షాలు కురవటం వల్ల ఆ గుంతల్లో నీళ్లు ఏర్పడి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లోడ్ తో వస్తున్న లారీ బ్రిడ్జ్ వద్దకు రాగానే గుంతల పడి ఇరుక్కుపోయింది. దీంతో అటువైపు ఇటువైపు వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ చుట్టుపక్కల గ్రామస్తులు వెంటనే ఆ సమస్య పరిష్కరించకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ఈ యొక్క బ్రిడ్జ్ వద్ద సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. మరి ఎంతో మంది ప్రయాణికులు పడి ఇందులో ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. మరి అధికారులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి హైవే అథారిటీ వాళ్లకు ఎన్నోసార్లు చెప్పడము, వాళ్లకు విన్నవించడము, రైటింగ్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్లినప్పుడు మరి వాళ్లకు కూడా ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. హైవే అథారిటీ వాళ్ళు మరి దీన్ని వెంటనే నిర్మాణం చేసి తగు చర్య తీసుకోవాలి. లేనిచో మరి ఇంకా ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఈ ప్రమాదాలు ఇలాగైనా జరిగితే మరి మండలంలో ఉన్న జనాలు వచ్చి మరి మొత్తం దిర్బంధం చేసి హైవేని కూడా దిర్బంధం చేసి మరి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా హైవే అథారిటీ వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పంపించి ఈ నిర్మాణం చేయాలని కోరుచున్నాను. ఒక 50 ఊళ్ళకు వెహికల్స్ పోయేది ఉన్నది. ఇది ఒక 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా నడుస్తుంది. దీన్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మరి ఎట్లా అధికారులు అంతా ఏం చేస్తారు, ఆఫీసర్లు అంతా ఏం చేస్తారు? చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లి గ్రామంలో సర్పంచ్ చిట్కుల లక్ష్మీశంకరయ్య ఆధ్వర్యంలో నిర్మించిన డంపింగ్ యార్డ్, రుద్రారం గ్రామంలో సర్పంచ్ మంచాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్మించిన డంపింగ్ యార్డ్ను, అదేవిధంగా కామారం తాండా గ్రామ పంచాయతీ శివార్లో సర్పంచ్ లక్ష్మీరాములు ఆధ్వర్యంలో నిర్మించినటువంటి డంపింగ్ యార్డును ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మల్లేపల్లి డంపింగ్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 29 గ్రామ పంచాయతీలలో కూడా డంపింగ్ యార్డులు నిర్మించడం జరుగుతుందని, డంపింగ్ యార్డులలో వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవాలని, తయారు చేసిన ఎరువును విక్రయిస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని వారు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా డంపింగ్ యార్డ్ల నిర్మాణాలను పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ దక్షిణమూర్తి, సర్పంచ్లు లక్ష్మీ శంకరయ్య, రాజ్రెడ్డి, లక్ష్మీ నరసయ్య, హాలావత్ లక్ష్మీరాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, మీర్జాపల్లి ఎంపీటీసీ సక్కుబాయ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు డంపింగ్ యార్డు మల్లపల్లిలో మల్లపల్లి రుద్రారము కామారం ఇల్టి 3 దగ్గర ఇనాగ్రేషన్ చేసినాము. త్వరగా ఇవి అన్నీ చేస్తే సర్పంచులకు కూడా మంచిగా ఉంటుంది, అన్ని ఊళ్ళలో కూడా తొందరగా అయిపోతే మనకు కూడా మంచిగా ఉంటుంది. నీట్గా చెత్త ఎక్కడ వేయకుండా ఉంటుంది. నేడు శంకరంపేట మండల పరిధిలో ఉన్నటువంటి 29 గ్రామ పంచాయతీలలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 29 సెగ్రిగేషన్ షెడ్స్ తయారైపోయినాయి. అందులో మొత్తం 24 పూర్తయిపోయినాయి. ఇంకొక 5 మాత్రం ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఆ 5 కూడా పూర్తయిపోతాయి ఈరోజు రేపట్లో. అయితే సుమారు 20 సెగ్రిగేషన్ షెడ్లలో మనం ఎర్రలను వేయడం కూడా జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలోని కుకునూరుపల్లి గ్రామంలో బుధవారం ఉదయం 6వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు కుకునూరుపల్లి గ్రామ రాజీవ్ రహదారిపై డివైడర్ రోడ్డుకు ఇరువైపులా 1200 మొక్కలు నాటడమే లక్ష్యంగా చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్లో మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డితో కలిసి జిల్లా సహకార కేంద్రం బ్యాంకు డీసీసీబీ బ్యాంకును మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈత ప్రతిపక్ష హోదా ఉందేమో,
ఇంత ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి రావేమో అని భయం పట్టుకొని ఇవాళ వాళ్ళు బురద జరిగేటువంటి కార్యక్రమం పాల్గొంటారు. ఏదో ఒకరి మీద బురద జల్లాలి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది అన్న మాటల్లో చేస్తున్నారు. రైతు బంధు కరోనా ఉంది కదా ఇవ్వట్లేమో అనుకుంటారు వాళ్ళు. రైతు బంధు రాలేమో లొల్లిపెడదామనుకున్నారు. మొత్తం మూడు వద్దులలో అందరికి పైసలు పెడతారు. కాగబెట్టి వాళ్ళకి వచ్చినాయి పైసలు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడ్డాయి, కోమటి రెడ్డికి పడ్డాయి, వాళ్ళకి కూడా అందరికి పైసలు పడ్డాయి. వాళ్ళ ఫోన్లు కూడా పొత్తుకుంది. చూసుకున్నారు, తీసుకొని అవుకున్నారు. ఇక బయటకు చెప్తారు పడ్డాయని. ఎందుకంటే ఏదో బుర్ర జరగాలి ప్రభుత్వం మీద. అంటే ఈ రకంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎన్ఎస్యూఏ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి ప్రజ్ఞాపూర్లోని గల వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆశాజ్యోతిలో పిల్లలకు పండ్ల పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఏ గజ్వేల్ డివిజన్ అధ్యక్షుడు గోవింద మనోజ్, ఎన్ఎస్యూఏ నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పు రవి, ఎన్ఎస్యూఏ గజ్వేల్ మండల అధ్యక్షులు పైడి రామకృష్ణ, ఎన్ఎస్యూఏ నాయకులు నాని, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు వీరి చదవాలన్నా ఎంబీఎస్ చదవాలన్నా చదవాలంటే కూడా మనంటి పేరే మది దగ్గర వద్ద కానీ కానీ వీళ్ళందరి కోసమని ఈ ఫీజులమైన ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ చేయొచ్చు, ప్రతి విద్యార్థి ఎంబీబీఎస్ చేయొచ్చు అనే విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థుల కోసం నిరంతరం పోరాట వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ వద్ద మంత్రి హరీష్ రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి చైర్మన్ ప్రతాప్ రెడ్డి సమక్షంలో బుధవారం జగదేపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్, ఉపసర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు బింగి మల్లేశం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు మల్లేశంకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. మల్లేశంతో పాటు కాంగ్రెస్ నాయకులు మైపాల్ రెడ్డి, అలీరాజా, శ్రీనివాసులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రంగారెడ్డి, జిల్లా రైతు కమిటీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, నాయకులు వెంకటరెడ్డి, వార్డు సభ్యులు మహేష్, వెంకటేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జగదేపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. 108 ఆరోగ్యశ్రీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, ఎంపీటీసీలు మహేష్, మహేందర్ రెడ్డి, గ్రామ కోఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావు, గాల్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దయాకర్ రెడ్డి, అజీజ్, అమర్, రాము, మధుసూదన్ రెడ్డి, రాగుల చినరాజు, అయూబ్, పేర్ల వెంకటేష్, భిక్షపతి, నరసింహులు, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1999లో ప్రతిపక్ష నాయకున్నప్పుడు 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు ఏముంటాయి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మరి తెలంగాణను కూడా అన్ని విధాలలో అభివృద్ధి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కార్యక్రమం చేయడం జరిగింది. 72 జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మనం వైఎస్ఆర్ ఆశయాలను ఆయన స్ఫూర్తికి మనం ముందుకు పోవాలని, వైఎస్ఆర్ స్ఫూర్తిగా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులందరూ. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ అని, హరితహారాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని మేరిక్ రూరల్ సి రాజశేఖర్, కొల్చారం ఎస్ఏ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొల్చారం పోలీస్ స్టేషన్ లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ఎస్ఏ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేరిక్ రూరల్ సి రాజశేఖర్, విశిష్ట అతిథులుగా తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీఓ వామనరావు, ఏపీఓ మహిపాల్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సుమారు 200 రకాల వివిధ మొక్కలు నాటి నీళ్లు పోశారు.
సీఎం రాజశేఖర్, ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. అలాగే పుట్టినరోజు వేడుకలతో పాటు చనిపోయిన వారి జ్ఞాపకార్థం మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రావు, జయరాజ్, హరికృష్ణ, రాజాగౌడ్, నర్సింహులు, సుఖీందర్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. కొల్చారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని క్వార్టర్స్ పక్కన మా పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్లో హత్యారం ప్రోగ్రాం చేసుకున్నాము. ఈ హత్యారం ప్రోగ్రాంలో మొత్తం 150 మొక్కలను మా క్వార్టర్స్ చుట్టూ మా పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్లో నాటడం జరిగింది. ఇందులో భాగంగా మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా కొల్చారం ఎంఆర్ఓ గారు, మేము కొల్చారం ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు మరియు మన ప్రెస్ మిత్రుల సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం హరితారం మేము జరుపుకున్నాం. మా కొల్చారం పోలీస్ స్టేషన్లో హరితారం ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా మా సిఎస్ఆర్ రాజశేఖర్ సార్, ఎంపీడీఓ సార్, ఎంఆర్ఓ సార్ మరియు పత్రికా మిత్రులు, విలేకరులు అందరం కలిసి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కల వలన పర్యావరణాన్ని మనము ఈ వాతావరణ కాలుష్యాన్ని కాపాడమే కాక మనము మొక్కల వలన ఈ వర్షాలు గిట్ట సకాలంలో పడడం జరుగుతాయి. అందరూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాళ్ళ బర్త్డేలు కానీ వాళ్ళ ఏ ముఖ్యమైన వాళ్ళ సంబంధించిన ఫంక్షన్స్ కానీ అయినా వాళ్ళు మొక్కలు నాటి దాన్ని గుర్తుగా తీపి గుర్తుగా ఉంచుకోవాలి. కరోనా పాజిటివ్ కేసుల గురించి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఇతర జిల్లాల్లో నుంచి వచ్చిన కేసులను మెదక్ జిల్లాలో చేరుస్తున్నారని జిల్లా వైద్య అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో 131 కేసులు నమోదైనట్లు తెలిపారు. వాస్తవానికి జిల్లాలో 59 కేసులు మాత్రమే నమోదయ్యాయని, మిగిలినవి సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన వారని తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్లు 19 మందికి కరోనా పాజిటివ్ కేసులు రావడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. జిల్లాలో 59 పాజిటివ్ కేసుల్లో 13 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 130,000 మాస్కులు పంపిణీ చేశామని, ఇంకో 100,000 పంపిణీ చేయాలని తెలిపారు. ప్రజలు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే అత్యవసరం అయితే తప్ప బయటకు రావాలని సూచించారు. జ్వరం వచ్చినా, దగ్గులు తుమ్ములు వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 59 కేసులు కూడా మన జిల్లాకి మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తులు. మరి ఇవి కాకుండా ఇంకొక 72 కేసులు కూడా మన జిల్లాకి సంబంధించిన అని చెప్పేసి వాళ్ళు పంపించడం జరిగింది స్టేట్ నుంచి. కానీ అవి మన జిల్లా వాళ్ళు కారు, వాళ్ళు అంటే ఎస్టోల్ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులందరి అడ్రస్లు కూడా మనకు పంపించి మనయ్య అని చెప్పేసి అని పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరి అలాంటిది లేదు, మనకు ఉన్నది జస్ట్ 59 కేసెస్ మాత్రమే. మిగిలిన 72 కేసులు కూడా మరి అవన్నీ సంగారెడ్డి జిల్లాకి, సిద్దిపేట జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే పాత మెదక్ జిల్లాలో అంటే కంబైన్డ్ మెదక్ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా పేర్లు ఉండటం వల్ల మెదక్ అని చెప్పేసి అని మనకు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర అంత విస్తృతంగా స్ప్రెడ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి అని భయపడిపోతున్నారు. అందరు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దానికి తోడు ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కరెక్ట్గా తీసుకున్నట్టయితే, ఏదైతే మాస్కులు కరెక్ట్గా పెట్టుకోమని చెప్తున్నామో, మనకి చాలా వరకు దాదాపుగా ఈ కోవిడ్ నుంచి మనం రక్షణ పొందే. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా సిఎస్ఐ మిషన్ సంధ్యా నిలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు వైఎస్ఆర్ అభిమాన యువజన నాయకులు. సంధ్యా నిలయంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. వైఎస్ఆర్ 71 జన్మదినం సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన చేసి పేద ప్రజలకు మంచి చేస్తున్నారని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులు బాగుండాలని పూజలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన సేవలు, 108, 104 ఆరోగ్యశ్రీ వంటి సేవలను మరవలేనివని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు బబ్లు, కొమ్ము పవన్, లాయర్ వెంకట్, రాజేందర్, సిద్ధిరాములు, అనూప్, చక్కని శ్రీనివాస్, సంజయ్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులము. 108, 104 ఇలాంటి పథకాలు ఏమైనా ఎన్నో చేసి ఉన్నాడు.
ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఎస్సీలకు బీసీలకు ఆయన చేసిన సేవలు ఎన్నో మరవలేని సేవలు. దానికి గుర్తు చేసుకొని మరోవారు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము మెదక్ పట్టణంలో ఉన్న సంధ్యా నిలయంలో వృద్ధుల ఆశ్రమంలో మేము పండ్లు పలహారాలు పంచడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వృద్ధులను చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము.